పద్మావతి మాయి, ఎన్నాళ్ళైంది తల్లి నీ దర్శనానికి వచ్చి. అందుకే అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్తాడు, ఇటువంటి తల్లి మనకుంది, భయం లేదు. అవి దానా ఇలా పుచ్చుకో అమ్మవారితో. కాదన్నా, అమ్మతో ఉన్న అనుబంధమే కదా. వచ్చాను అల మేలు మంగ. అన్నమయ్య ఇవన్నీ అసలు వాస్తవానికి అన్నమయ్య స్వామివారి పక్షం అనుకుంటా, కాదు అమ్మవారి పక్షమే. చాలా స్పష్టంగా చెప్తారు, అమర వందితయట అట్టే మహిమ మే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు రాని వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనంచారి, కొమెర వయస్సు ఈ చూడి కుడుతనంచారి. శోభానే శోభానే. తెలుసానా ఈ జబ్బులు? తెలియదు బ్రో. సూర్యనారాయణ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు అనుకుంటా, మరి సూర్యనారాయణ స్వామి అంటే మనకి సూర్యనారాయణ స్వామి గుళ్ళు చాలా తక్కువ ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? అరసవెల్లో ఉంది, ఇంకా చెప్పడానికి వేరే ఇంకా ఇంకెక్కడా లేదు మనకి తెలిసి మొత్తం. సూర్యనారాయణ స్వామి మళ్ళీ ఇక్కడే ఉంది. పూరి పూరి కొనార్క సరేలే, నేను చెప్పేది ఏపీ వరకు తెలుగు రాష్ట్రాలు తెలుసా ఏమిటది? అఖండ అన్నం కాదు దేవుడు, అన్నం ఉంటుంది అమ్మవారి కోనేది. రేపు డిసెంబర్లో కార్తీక మాసం చివర, కార్తీక మాసం చివర అమ్మవారు పుట్టినలో వస్తుంది. చూడు ఖాళీ ఉంది, నీళ్ళు లేవు చూడు, చూడు శుభ్రం ఖాళీ చేశారు. ఇందులో అసలు నీళ్ళు వచ్చి అమ్మవారికి తెప్పోత్సవం చేసి అమ్మవారు ఇక మరి ఇక్కడే పుట్టింది కదా పద్మ సరోవరం. ఏం పేరేమిటి? పద్మ సరోవరం. అనా ఈ సరోవరంలో పుట్టింది. ఇలాంటివి ఏమన్నా కట్టించగలరా? ఇప్పుడు ఉన్నాయి, పాడు చేయగలరు పరిమాణంలో అంతే. అయితే అక్కడి నుంచి అక్కడి నుంచి అందువల్ల అమ్మవారి విభవాన్ని కీర్తిద్దాం, అమ్మవారితో పాటు స్వామివారిని ప్రార్థించి పరమపదాన్ని చేరుకుందాం. నమో వెంకటేశ, నమో పద్మావతి మాత, నమో నమః.